విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో శ్రీ ధారా గంగమ్మ గుడిలో తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ప్రథమంగా తెలుగు వారి కొత్త సంవత్సరం నేటి నుంచే ప్రారంభం కనుక ఈ కొత్త సంవత్సరాన్ని ఈ రోజే నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పండితులు రాజగోపాల్ వర్మ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గురునాయుడు భక్తులు పాల్గొన్నారు. అందరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ నూతన సంవత్సరం అనేది మనం కాస్త మర్చిపోతామన్న కూడా ఆలోచన కలుగుతుంది. కానీ మనం ఎన్నోయాల నుండి పాటిస్తున్నటువంటి ప్రేక్షాతమైనటువంటి ఆ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కొద్దిగా దాన్ని దూరం పెట్టి మనము మన తాలూకు తెలుగుదనాన్ని గొప్పతనాన్ని మనం అందరం కూడా ఇంకా ఎల్లవేళ మన తెలుగు తేజాన్ని కూడా తెలియపరచాలని ఆశిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి ఈ ఎస్కోటపట్నం భవన దీక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ దీక్షాపరులకు మరియు ఈ గ్రామానికి ఈ గ్రామ దేవత అయినటువంటి ధారా గంగమ్మ తల్లి దైదాల ద్వారా మన గురుగారి శర్మగారు ఈ పట్టణాన్ని అందరికీ కూడా చక్కనటువంటి ఆశీస్సులు అందిస్తూ ఎల్లగారు కూడా ఈ యొక్క దీక్షకులు అందరూ కూడా ఆయుర్వేదంతో కుటుంబ 50 మంది కూడా చక్కగా ఉండాలని ఆ దేవతలను ప్రార్థిస్తూ ఉన్నాను. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా హాయిగా చక్కగా మంచి భవిష్యత్తు ఉండి చక్కగా ఉండాలని ఆ దేవతల్ని మనసారా కోరుకుంటున్నాను. అంచేత ఇది కూడా ఈ దీక్షాపల్లతో కూడా చేసినటువంటి భక్తులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే మన మనసారా ఎలాగైతే దేవిని మనము కోరుకుంటామో మన ఆలోచన సరళి కూడా ప్రేమ శిష్యులతో ఉండి ఆ దేవతలు ఎలాగైతే మనకి ఆ శక్తిని ఇస్తుందో అలాంటి శక్తిని ఇంకా ఇవ్వాలని నేను ఎవరిని పేరు పేరున కూడా నేను అందరిని ఒకటే కోరుకుంటున్నాను. మీ కుటుంబాలన్నిటి కూడా మీకు కూడా తారీఖులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పంచాంగంలో ఏ విషయాలైతే పొందుపరిచారో ఆ విషయాలే ఈ క్యాలెండర్లోని శుభ సూచకంగా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలుగు వాళ్లకందరికీ అర్థమయ్యే విధంగా మన సనాతన సంప్రదాయాన్ని అనుసరించే వారికి అందరికీ అర్థమయ్యే విధంగా మన హిందూ సంప్రదాయానుసారంగా ఈ క్యాలెండర్లు ఈ రోజు మన ధారగంగమ్మ తల్లి దేవాలయంలో ఆవిష్కృతం అయ్యింది. ఈ యొక్క ఆవిష్కృతానికి ధారగంగమ్మ తల్లి ఈ చుట్టుప్రక్కల గ్రామంలో ఉన్నటువంటి 50 మంది భవానీ దీక్షాపరుల ద్వారా గురునాయుడు భవానీ పీఠం నుంచి గురునాయుడు ద్వారా మన కాలేజీ మండల విద్యా శాఖాధికారి యొక్క ద్వారా ఈ క్యాలెండర్లో ఆవిష్కృతం జరగడం ఎంతో విశేషము మన ధారగంగమ్మ తల్లి దేవాలయంలో. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి గాను భక్తులందరికీ తెలియపరిచేది ఏంటంటే ముఖ్యంగా ఆంగ్ల సంవత్సరాదిని అందరూ విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కానీ అది కాదు, అది మన పండగే కాదు, అది బ్రిటిష్ వారు ఎంగిల మెతుకులు వేసి వెళ్ళిపోయినటువంటి సంవత్సరంగా భావించబడుతుంది. అది పండగ కాదు, అర్ధరాత్రి వచ్చేటువంటి పండగ, దెయ్యాలు తిరిగేటటువంటి పండగగా భావించాలి దాన్ని. కానీ అదే మనము ఈ నూతన సంవత్సరాదిని తెలుగు సంవత్సరాదిని ఎలా జరుపుకోవాలి అంటే చక్కగా తలారా స్నానము చేసి మన చుట్టుపక్కల ఉన్న దేవీ దేవతల ఆలయాన్ని దర్శించి ఆ రకంగా పండితుల యొక్క ఆశీస్సులు పొంది నూతన పంచాంగ శ్రవణం చేసుకుని మన జాతకాలు ఎలాగున్నాయి మన యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి తెలుసుకోవాల్సినటువంటి విషయంగా ఉండేటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని పొందుపరిచినటువంటి సంవత్సరమే మన తెలుగు నూతన సంవత్సరము.